ఇక దేవాలయ భూముల్లో కాటేజీలు, టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దేవాలయ సందర్శకులకు సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ఆలయ భూముల్లో కాటేజీలు నిర్మించి టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన అధ్యక్షతన దేవాదయ పర్యావరణం అటవీ శాఖల బడ్జెట్ అంచనాల ముందస్తు సమీక్ష సమావేశం జరిగింది. దేవాదయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దేవాదయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ వీళ్ళందరూ కలిసి నిన్నైతే మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని మొత్తానికి అయితే దేవాలయ భూములు ఎక్కడైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ విమలవాడ రాజన్న ఆలయం చూసుకున్నా, కొండగట్టు చూసుకున్నా, లేదంటే ఇక్కడ యాదగిరి టెంపుల్ చూసుకున్నా, ఏది చూసుకున్నా, ఏ అటు భద్రాచలం చూసుకున్నా, ఇట్లా ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ని మనం బేస్ చేసుకొని అక్కడ కాటేజీ నిర్మాణం చేస్తే అక్కడికి వచ్చేటువంటి భక్తులు వేరే వేరే రాష్ట్రాల నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ, ఎక్కడ నుండి అయినా కూడా కొద్దిగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ వీళ్ళు వచ్చేది ఉంటే హోటల్లో స్టే చేయడానికి హోటల్ సరిగ్గా దొరుకుతుంది. కాబట్టి కాటేజీల నిర్మాణం కనుక కరెక్ట్గా మనం చేయగలిగితే, టూరిజాన్ని మనం పెంచగలిగితే అటు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఆ కాటేజీల నిర్మాణం పేరుతో కాంట్రాక్ట్లు కూడా దొరుకుతాయి అని అయితే ఒక ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఆ కాటేజీల నిర్మాణం కనుక జరిగితే మరి ఆ కాటేజీలు ముఖ్యంగా అందులో ఎక్కువసార్లు పోయేది ఈ సర్పంచ్, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, మినిస్టర్ల రిలేషన్స్ వాళ్ళు వీళ్ళే పోయినప్పుడు విమలవడమైన అంటే పలానా అంగో మినిస్టర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు, కాటేజ్ బుక్ చేయండి. వీళ్ళకు సేఫ్టీ ఉంటుంది తప్ప సాధారణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు కొండగట్టులో ఒక బస్సు ప్రమాదం జరిగింది. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 56 మంది చచ్చిపోతే వాళ్ళకి పరిహారం అందించడానికి ఇప్పటికీ ఏ ప్రభుత్వానికి చేతులెత్తలేదు. వాళ్ళు సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు, వాళ్ళ కనీసం నష్టపరిహారం, వాళ్ళ ప్రాణాలు పోయేదంటే వాళ్ళకి బీజేపీ అందియాలి లేకపోతే హిందుత్వవాదులు అందియాలని లేదు కదా. సాధారణ పౌరులు చచ్చిపోయినప్పుడు కనీసం ప్రభుత్వం వాళ్ళకు చర్యలు తీసుకొని రూపాయలు 2 రూపాయలు కాదు, వాళ్ళకి ప్రాణాలు, ఈరోజు కుటుంబంలో 2 భార్యాభర్తలు, 2 చచ్చిపోతే 2 బిడ్డలు అనాథలు అయితే ఆ అనాథ పిల్లల్ని ప్రభుత్వం ఆదరించాల్సిన అవసరం ఉంది. అట్లాంటివి చేయాలి. కానీ అక్కడ కాటేజీల నిర్మాణం జరిగితే కాటేజీలలో సాధారణ ప్రజలు ఎవరు ఈరోజు ఒక ఆటో మాట్లాడుకొని పోయిగా దర్శనం చేసుకున్నా ఇంటికి వస్తున్నారు తప్ప కాటేజీలో ఉండాలి అనే ఆలోచన లేదు. ఆ టెంపుల్స్ని అభివృద్ధి చేయండి, రోడ్లను వీడలు పీయండి, వీలుండేదంటే అక్కడ సౌకర్యాలను పెంచండి. ఈరోజు కొండగట్టు లాంటి ఆలయానికో లేదంటే ఏంటిది విమలవాడ రాజన్న ఆలయానికో పోతే మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఉచిత మంచినీటి సౌకర్యాన్ని అందించండి. అక్కడ ఉన్నటువంటి గుండాలలో మంచినీరు, అంటే నీరు శుభ్రమైన నీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అక్కడ లక్షల వందలలో వేలల్లో ఉన్నటువంటి ఆవులు ఈరోజు గోమాత అని చెప్పేసి అందరు మొక్కుతూ ఉంటారు, కానీ నిజానికి అన్ని గోశాల తీసుకుపోతే వెనకాల గోశాలలో పశుగ్రాసం లేకపోవడం వల్ల, గుర్తుపెట్టుకునే విషయాన్ని నేను చెప్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు అన్ని ఛానళ్ళు వచ్చింది, వందల గోవులు చచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆ ఎండాకాలంలో ఎండకు, లేదంటే పశుగ్రాసం అందక ఈరోజు వందల ఆవులు చనిపోతూ ఉన్నాయి. వా మూగ జీవాలను కాపాడేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళా గోమాతల గీమాతల గురించి చెప్పట్లేదు మేము ఇక్కడ క్లియర్గా. అక్కడ అట్లాంటి సౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ప్రజలకు సంబంధించిన విషయంలో, ప్రజాపాలనకు సంబంధించిన విషయంలో మీరు ముందుకు పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక కేరళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ 8 ఫిబ్రవరి ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా పాల్గొనున్నారు. ఈ మేరకు స్టాలిన్ కు అధికారికంగా ఆహ్వానం అందింది. కేరళ న్యాయశాఖ మంత్రి పి రాజీవ్ చెన్నైలో స్టాలిన్ తో సమావేశమై విజయం తరఫున ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేరళ దాఖలు చేసిన పిటిషన్ గురించి స్టాలిన్ కు మంత్రి రాజీవ్ వివరించారు. కేంద్రం విధించిన ఆర్థిక ఆంక్షలను వ్యతిరేకించాల్సిన అవసరాన్ని స్టాలిన్ సమర్థించినట్లు అధికారిక ప్రకటనలో మంత్రి వెల్లడించారు. మొత్తానికైతే ఈ నెల అంటే 8 ఫిబ్రవరి పినరాయి విజయన్ ఢిల్లీలో ఎక్కడ జంతర్ మంతర్ వద్ద అయితే ధర్నా ఇస్తానటువంటి నిరసన చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన విషయంలో ఆయనకు మద్దతుగా మరి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని, మరి ఆయనతో పాటు స్టాలిన్తో పాటు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో మిగతా పార్టీలు అధికారంలో వాళ్ళకు కూడా ఆహ్వానం అందుతాయా, మరి ఆ ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారా, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, లేదంటే కర్ణాటక ముఖ్యమంత్రి కానీ, ఇట్లాంటి ఆ బీజేపీతర పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వాళ్ళు ఆహ్వానించే అవకాశం ఉంటుందా అనేది కూడా ఇంకా కొలిక్కిరానటువంటి అంశం. మొత్తానికైతే ఆ పినరాయి విజయన్కి మద్దతుగా మాత్రం తప్పకుండా కేరళ ముఖ్యమంత్రి, మన తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు అనేది కన్ఫర్మ్ అయింది.